మీరు చాలా రిస్క్ చేసి చేశారు అని అనిపించింది అది చూసినప్పుడు. బ్లేడ్ వద్దురా వద్దురా అంటారు, వద్దు రిస్క్ ఎందుకు అంటారు, నేను చేస్తాను. ఇక ముందు కాలేజీలో ఎవరైనా సరే కులం మతం పేరుతో దౌర్జన్యం చేయాలని చూస్తే దవడ పగలగొట్టండి, స్కాలర్షిప్లు రాకుండా చేసినా ఏం చేసినా సరే గల్లా పట్టుకుని మరీ ప్రశ్నించండి. ఇక్కడ ఎవడో ఎవడికి పుణ్యానికి చదువు చెప్పట్లేదు, మన అమ్మ నాన్నలు కష్టపడి చదువుతున్న పనులతోటే ఈ కాలేజీ నడుస్తుంది. సో మేము తక్కువ మేము పేద అనే ఆలోచన ఫస్ట్ మీ బుర్రలోంచి తీసేయండి, ఆత్మవిశ్వాసం కోసం చదువుకోండి, ఆత్మగౌరవం కోసం పోరాడండి. జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లన్నా సీఖో, రేజ్ యువర్ వాయిస్ బిఫోర్ ద ట్రూత్ డైస్. ఇదే నా ప్లేస్, ఇక్కడే ఉండి అన్ని సాధిస్తాను అంటూ పదేళ్లుగా సినీ పరిశ్రమని నమ్ముకొని ఎట్లాగైనా సరే ఒక మంచి నటుడుగా రుజువు చేసుకోవాలని వచ్చిన ఒక నటుడు ప్రస్తుతం మోస్ట్ సెన్సేషనల్ ఫిలిం జార్జ్ రెడ్డి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, అవర్ జార్జ్ రెడ్డి, సందీప్ మాధవ్, శాండీ. హాయ్ శాండి. శాండి అనాలా సందీప్ అనాలా, ఏది కంఫర్టబుల్? అంటే ఎవరు కంఫర్టబుల్ పిలుస్తుంటారు జనరల్ గా మిమ్మల్ని? ఎవరు శాండి శాండి అని పిలుస్తుంటారు. ఓకే, శాండి ఇస్ హౌ యు ఆర్ కాల్డ్. నాకు కూడా అలవాటు అయిపోయి, ఎవరికైనా పరిచయం చేసుకున్నప్పుడు కూడా ఐఎమ్ శాండి అని అలవాటు అయిపోయి నాకు, అంత అలా పిలుస్తున్నారు. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి? జార్జ్ అనే పిలుస్తున్నారండి, మాత్రం బాగుంది. బాగుందా వినడం? జార్జ్ అనే పిలుస్తున్నారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ హ్యాపీ అండి, సో హ్యాపీ. అయితే శాండి, సినిమా రిలీజ్కి ముందు అంటే ట్రైలర్ కూడా రాకముందు మీరందరూ మీ టీం అంతా సినిమా మీద ఎంత నమ్మకం ఉందో అది ఎలా రిలీజ్ అవుతుంది, ఎట్లా బయటకు తీసుకొస్తాము, ఎవరికి ఎట్లా చూపిస్తాము, ఈ మీమాంస కూడా చాలా ఎదుర్కొన్నారంట కదా. యు ఆర్ స్టిల్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇష్యూస్. అవునా, ఇష్యూస్ అంటే ప్రతి ఫిలింకి ఇష్యూస్ అయితే కామన్ అండి, ఎంత పెద్ద సినిమా అయినా సరే ఇష్యూస్ లాస్ట్కి వచ్చేటప్పుడు ఇష్యూస్ చాలా ఉంటాయి, అలాగే ఇష్యూస్ అయితే ఉన్నాయి. కానీ అంటే గుడ్ థింగ్ ఏంటంటే సినిమా ఎప్పుడైతే మేము మీడియాకి పెట్టి జస్ట్ బయటికి మనం ట్రైలర్ రిలీజ్ చేసాం ఆ రోజు నుంచి ఇక బస్ ఆగట్లేదు, బిజినెస్ కూడా 1.5 hours అయిపోయింది బిజినెస్. సో అవన్నీ ఒకసారి వచ్చిన తర్వాత పాత విషయాలను మర్చిపోయాం. అంతేనా? అంతే. బట్ బట్ ఆ ముందు జరిగిందంతా మాత్రం ఒక్కసారి టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ అయితే ఉంటుంది అండి. అసలు ఏంటి, ఎక్కడ దాకా వెళ్తున్నాం అంటే ఇది లాంగ్ జర్నీ కదండి, అంటే వేరే సినిమా లాగా చిన్నగా కంప్లీట్ చేసేది కాదు, ఇట్స్ లాంగ్ జర్నీ. సో ఇంత జర్నీ చేస్తున్న సినిమా మీద కొన్ని అయితే ఉంటాయి, మనం ఇంత పెడుతున్నాం అన్ని రకాలుగా పెడుతున్నాం, ఈవెన్ ఫైనాన్షియల్గా పెట్టింది ప్రొడ్యూసర్ గారు, అప్పరెడ్డి గారు ఫైనాన్షియల్గా పెట్టారు, డైరెక్టర్ ఆయన 2-3 years ఆయన లైఫ్ పెట్టారు, కెరీర్ సుధాకర్ గారు ఆయన అంత బిజీగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మరీ పెట్టారు ఆయన టైం మాకోసం, అంటే యాజ్ అ ఫ్రెండ్కి మేము హెల్ప్ చేయాలంటే ఆయన వచ్చి పెట్టారు, దామన్న నేను కానీ ఇట్లా 2.5 years అందరూ పెట్టిన తర్వాత ఉంటుంది టెన్షన్ అయితే ఉంటుంది. బట్ శాండీ, వంగవీటి అంత మంచి విజయం సాధించింది, అందరిలో మీరు మీరు నానిపోయారు, వాళ్ళందరి నోళ్ళల్లో శాండీ అంటే వంగవీటి, వంగవీటి అంటే శాండీ, అంటే అంత దగ్గరగా మీరు ఆ పాత్రని మీరు దానికి న్యాయం చేశారు. ఆ తర్వాత మీరు ఇంత గ్యాప్ తీసుకున్నారు 3 years, అది మీకు రిస్క్ అనిపించలేదా ఇమీడియట్గా ఇన్ యువర్ కెరియర్? బికాజ్ ఒక సినిమా అంత హిట్ అయ్యాక ఇమీడియట్లీ ఇంకోటి పడాలి. అవును, నేను యాక్చువల్లీ అలాగే అనుకున్నాను, అంటే చెయ్యాలి ఇమీడియట్గా చేద్దామని, బట్ ఏ సబ్జెక్టు నాకు సాటిస్ఫై అవ్వట్లేదు, వింటూనే ఉన్నాను చాలా, అంటే ఒక 30-40 stories విన్నాను, రెడీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, రెడీ ప్రొడ్యూసర్స్తో ఉన్నాయి, కానీ నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అంటే వంగవీటి చేసిన తర్వాత నేను అది చూసుకుంది, సో దీన్ని మళ్ళీ నేను ఏదో చెయ్యాలి, కొంచెం దీనికైనా నెక్స్ట్ స్టెప్ వేయాలి తప్ప దానికైనా తగ్గకూడదు. సినిమా హిట్ అవ్వచ్చు బట్ యాజ్ అన్ యాక్టర్గా నేను దానికన్నా నెక్స్ట్ స్టెప్ ఎక్కాలి తప్ప కొంచెం వెనక్కి వెళ్ళకూడదు అనేసి ఆగుతుంటే జీవనం నాకు ఇది చెప్పాడు, ఓకే ఇది చేద్దామరా అన్నట్టు. ఇంకా నేను వేరే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అసలు ఇంకా వదిలేశానని. ఓకే ఓకే, బట్ మళ్ళీ ఇది ఒక బయోపిక్ కదా, సో అదే అంటున్నాను, అంటే 1-3 ఏళ్ళు వెయిట్ చేశారు మళ్ళీ బయోపిక్, అంటే మిమ్మల్ని ఒక బయోపిక్ స్టార్గా మీకు బ్రాండ్ వేసేస్తే అది మీకు భవిష్యత్తు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఎట్లుంటుందో కూడా తెలియని టైం అప్పుడుది. అంటే ఇప్పుడు కూడా చూస్తున్నాను చాలా మంది కామెంట్స్లో బయోపిక్ స్టార్ అన్న, బయోపిక్ స్పెషలిస్ట్ అని వేస్తున్నారు, బట్ నేను బయోపిక్ స్పెషలిస్ట్ కాదు, యాక్టర్ అన్ని రకాలుగా చేయగలను, నేను కామెడీ స్పెషలిస్ట్ అని అనుకుంటాను. కామెడీయా? అదే, కామెడీ అంటే నాకు ఇష్టం చేయడం. మీరు జ్యోతిలక్ష్మి చూస్తే జ్యోతిలక్ష్మిలో ఉంది, యా రైట్. ఇంకా కామెడీ చేయాలని నాకు ఇష్టం. ఓకే, మీకు ఇష్టం కామెడీ జానర్ ఇష్టం. మీరు జార్జ్ రెడ్డి స్టోరీ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారు అని జీవన్ ఏదైతే తన మైండ్లో ఉన్న థాట్ మీకు చెప్తారు,
మీరు నమ్మారా అది? డిడ్ యూ బిలీవ్ దట్ యూ కెన్ పోర్ట్రే జార్జ్ రెడ్డి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే నేను దానికోసం అంటే బేసిక్గా ఏంటంటే నాకు ఆయనకి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఆయనలో నేను కనపడను జార్జ్ రెడ్డి ఎట్ ప్రజెంట్. సో దానికోసం ఆయన అంటే ప్రతిదీ చేంజ్ చేసుకోవాలి ఫేస్, ఈవెన్ ఎక్స్ప్రెషన్స్, ఆ లుక్స్, ఈవెన్ బియర్డ్ స్టైల్, ముస్టాక్ స్టైల్ అన్ని చేంజ్ చేసుకోవాలి, హెయిర్ స్టైల్. అవును. సో అవన్నీ చేంజ్ చేసుకుని ప్రాపర్గా మనం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్ళినప్పుడు అందరూ సాటిస్ఫై అయ్యారు. కానీ వాజ్ ఇట్ డిఫికల్ట్? అంటే డిఫికల్ట్ అని అంటే నాకేం డిఫికల్టీ కన్నా ఐఎమ్ ఎంజాయ్డ్ ఇన్ దట్. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తాను అది. ఎందుకంటే పర్టికులర్స్ పట్టుకోవడం, దాన్ని తీసుకోవడం, చేయడం కొంచెం జనరల్గా నాకు లేనిలా కనపడడం కానీ వేరే వాళ్ళలా కనపడడం నాకు కొంచెం బాగుంటుంది, కిక్కిస్తుంది, కిక్కిస్తుంది. కానీ ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే వంగవీటికి ఏంటంటే, వంగవీటి గారు సంబంధించి అట్లీస్ట్ కొన్ని ఫోటోస్, కొన్ని పిక్చర్స్, కొన్ని అంటే చాలా ఉన్నాయి. అట్లీస్ట్ మీరు చూసి కొంచెం ఇమోట్ చేయగలుగుతారు. అట్లీస్ట్ ఆయన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఈజీ. బట్ జార్జ్ రెడ్డికి సంబంధించి జస్ట్ 25 ఏళ్ల వయసులో ఆయన్ని క్రూరంగా చంపేశారు. ఆయన ఒక ఫోటో, ఒక 30 సెకండ్ వీడియో తప్ప అసలు ఎలాంటి ఆనవాళ్ళు లేవు. మీరు హౌ డిడ్ యూ డూ ఇట్ అంటే ఒక హోంవర్క్ చేసేటప్పుడు ఎలా, ఏమేమి దృష్టిలో పెట్టుకున్నారు, ఎలా దాన్ని అంటే చాలామంది దాన్ని మాట్లాడినప్పుడు కానీ జీవన్ గారు నాకు చెప్పినప్పుడు కానీ కథ గురించి ఆయన రీసెర్చ్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మేము అంటే సినిమా మొదలెట్టినప్పటి నుంచి దాని ముందు నుంచి కూడా 7-6 ఇయర్స్ నుంచి మేము కలిసే ఉన్నాం. అలాగే ఎప్పుడైతే మేము స్టోరీ అనుకుంటున్నామో అప్పటి నుంచి కూడా రెగ్యులర్ ట్రావెల్ ఉండేది రోజు ఆయనతోటి. సో ఆయన రీసెర్చ్ అంతా నాకు చెప్పడం, నేనేదైనా తెలుసుకుంటే ఆయనకు చెప్పడం, ఏమైందంటే ఇంకా మాకు వేరే పని లేదు జార్జ్ రెడ్డి అంతే. ఇంకా 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ ఇంకా వేరే పని లేదు, వేరే మాట లేదు జార్జ్ రెడ్డి. నేను కూడా చాలామంది దగ్గర కనుక్కున్నాను ఇలాగ, మా ఫ్రెండ్ ఫాదర్స్ కానీ ఉస్మానియాలో చదివిన వాళ్ళు కానీ ఆయన తెలుసుకున్న వాళ్ళు చాలామంది, మా పెద్దనాన్నగారు కూడా పీడీ డిఎస్యూ సమ్ ఆయన లీడర్ ఆంధ్ర యూనివర్సిటీ అప్పట్లో. ఓకే. సో ఆయన కూడా ఒకసారి జార్జ్ రెడ్డిని కలవడం జరిగింది. ఇలా చేస్తున్నానంటే ఆయన కూడా నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు జార్జ్ రెడ్డి, మేము ఇంత వినేవాళ్ళం, ఇలా చాలామంది చెప్పినప్పుడు ఆ విన్నదాన్ని అంతటిని తీసుకుని నేను క్యారెక్టర్ తయారు చేసుకున్నాను. ఓకే. ఓకే. సో ఈయన ఓవరాల్గా ఇలా ఉండొచ్చు. ఈవెన్ వంగవీటి రాదు వంగవీటి రంగా కూడా మా ఊర్లో అంటే మన ఆంధ్ర అప్పుడు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయవాడ నాకు తెలిసిన వాళ్ళందరూ సాయంత్రం కూర్చొని ఆల్మోస్ట్ ఇదే డిస్కషన్, నేను చేస్తున్నాననే విషయం అప్పటికి ఇంకా బయట తెలియదు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా వాళ్ళు సిట్టింగ్ అంటే ఏదైనా మందులో కూర్చున్నప్పుడు కూడా ఈయన గురించి కొంచెం గొప్పగా మాట్లాడేవారు, కొన్ని కొన్ని సీన్లు చెప్పేవారు. ఓకే. సో నాకు అలాగా విని ఏదైనా ఆ విషయం గురించి నేను దాన్ని ఒక అనాలిసిస్కి వచ్చేవాడిని, క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. సో అది ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఒకటేంటంటే జార్జ్ రెడ్డి మీద ఈవెన్ ఒపీనియన్స్ కూడా చాలా డైవర్సిఫైడ్గా ఉన్నాయి. అంటే ఆయన్ని అత్యంత క్రూరుడు అన్నవాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి అన్నవాళ్ళు ఉన్నారు. ఎస్పెషలీ ఆయన వాజ్ ఈ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయింది. ఎంతోమంది గతంలో దర్శకులు, యాక్టర్లు ట్రై చేశారు ఆ మూవీ చేద్దామని, బట్ అంత డేర్ చేయలేదు. అంటే కుదరలేదు అనే కంటే కూడా డేర్ చేయలేదు అనొచ్చు, బికాజ్ నోబడి వాంటెడ్ టు టచ్ దట్ సబ్జెక్ట్. జీవన్ గారు ఆ స్టోరీ మీకు చెప్పి ఆ సబ్జెక్ట్ టచ్ చేసినప్పుడు మీరు అంటే మీకు అసలు అప్పటికే ఏమన్నా నాలెడ్జ్ ఉందా, తెలుసా అసలు జార్జ్ రెడ్డి? అంటే జార్జ్ రెడ్డి అనే ఆ వ్యక్తి గురించి నేను లైట్గా విన్నాను. అంటే 40 ఇయర్స్ బ్యాక్ కాబట్టి నేను నా స్టడీస్ అంటే ఇక్కడ యూనివర్సిటీ స్టడీస్ కాదు, సో నాకు లైట్గా తెలుసు ఆయన స్టూడెంట్ లీడర్ అనే విషయం లైట్గా తెలుసు. ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు దామోదర్ గారు మా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ దామోదర్ గారు, ఆయన ఒక ప్రోగ్రామ్ చేశారు V6లో ఈ జార్జ్ రెడ్డి గారి గురించి. సో అది చూశాను నేను ఇంతకుముందు ఒకసారి. సో అలా చూసిన తర్వాత లైట్గా తెలుసు, కానీ ఎప్పుడైతే ఆయన చెప్పారో దాని తర్వాత నేను ఆర్టికల్స్ కానీ బుక్స్ కానీ చదవడం మొదలెట్టాను. ఓకే. అప్పుడు నాకు కరెక్ట్గా ఈయన జార్జ్ రెడ్డి అంటే ఏంటి, అసలు ఆయన ఏంటి అనేది తెలిసింది. సో మీరు దాన్ని రిస్క్ అనుకోలేదా? అంటే సినిమా అసలు వెలుగు చూస్తుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, బికాజ్ ఎవ్రీబడి ట్రైడ్ అండ్ దే ఫెయిల్డ్. అసలు కొంతమంది సగం దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలాంటిది సినిమా మొత్తం అయిపోయాక ఇది అసలు వెలుగులోకి వస్తుందా, ఇది బయటకు వస్తుందా అన్న? అంటే బయటకు వస్తుందా అని అంటే, అంటే ఫిలిం బాగొచ్చింది అనుకోండి, మనకి ముందే ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంది అనుకోండి, ఫిలిం ఖచ్చితంగా ఒకవేళ ప్రొడక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అంటే ఇట్స్ అ బిజినెస్. యా రైట్. బట్ స్టిల్ ద సబ్జెక్ట్ ఈస్ లైక్ దాట్, ఎవరు డేర్ చేయలేదు కాబట్టి. నాకు అంటే మీరు అడిగిన ఎవరు డేర్ చేయలేదు అంటే ఎవరు చేయలేదు, మనం చేయగలిగినప్పుడు మనం సర్వైవ్లో ఉంటాం. ఓకే. సో throughout the shoot meeru baaga enjoy chesina sandarbhalu enti sandy? I know nenaithe as a viewer nen first day morning show ki vellana cinema ki naaku vipareetanga nachindi the blade act that you did and the fireball fight. ee rendu chala vibhinnanga different ga and I thought meer chala risk chesi chesaru ani anpinchindi adu chusinappudu.
సో యూ షుడ్ టెల్ అబౌట్ దోస్ నాకు నచ్చిన సీన్స్ అవి. రిస్క్ అని చెప్పాలంటే నేను అంటే నాకు పరంగా చూసే వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది కదా, నాకు పర్సనల్గా రిస్క్ అని నాకైతే అనిపించదు అండి సీరియస్గా. ఎందుకు నేను చాలా చేశాను, చేస్తుంటారు ఇలాంటివి అన్ని చిన్నప్పటి నుంచి. నేను పెట్రోల్ బాంబ్స్ ఇస్తాడు అంటే ఎవరి మీద కాదు, ఆడుకోవడం ఫైర్ తో ఆడుకోవడం కొన్ని ఇలాంటి పనులు నాకు అలవాటు బాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం చేసేవారు అంటే సరదాగా దీపావళి వచ్చింది అనుకోండి, రాకెట్లు పెట్టుకోవడం లేదంటే మనం పెట్రోల్ బాంబ్ అంటారు కదా బాటిల్లో పెట్రోల్ వేసి పైన ఒత్తి పెట్టి ఇస్తాం అంటే గ్రౌండ్ లోనే. సో ఇట్స్ మాకు ఎంటర్టైన్మెంట్ సరదా అంటే ఇప్పుడు కాదు ఇంటర్ టైమ్ లో. సో అలాంటివి బాగా అలవాటు. సో అది పెద్ద అంటే ఇప్పుడు చేసింది పెద్ద రిస్క్ అనిపించట్లేదు నాకు. రజనీకాంత్ ట్రిక్స్ కూడా చాలా చేస్తుంటారట. అవునా, రజనీకాంత్ ట్రిక్స్ అని కాదండి, ఈ బ్లేడ్ తీసి ట్రిక్ ఉంది కదండి, అంటే ఆయన సిగరెట్ పెట్టుకునే స్టైల్ నేను ఇష్టం నాకు బాగా. ఆయన బీడీ నీళ్ళ లోపల పెట్టుకుని బయటకు తీసి చేస్తుంటారు. అవును. సో అలాంటి రజనీకాంత్ గారి సినిమాలు చిన్నప్పటి నుంచి చూసినప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేశాను అవి కదరాయుడు ఇలాంటివి కొన్ని. ఓకే, సో అవన్నీ చేస్తూ చేస్తూ ఇది మీకు టాయ్స్ గేమ్ అయిపోయింది. టాయ్స్ గేమ్ అని చెప్పదు కదా, ఇది కూడా కష్టమే కానీ అంటే చేయి తిరగడం అంటారు చూడండి, చేయి తిరగడం ఉంది అంతే. ఎస్పెషల్లీ లైబ్రరీలో కూర్చొని మీరు బుక్స్ పెట్టుకొని మీరు ఆ బ్లేడ్తోని లోపలికి బయటికి దాన్ని అసలు లిప్స్ మీద ఆటలు ఆడిస్తూ పెదాలతో, ఐ డోంట్ నో, ఐ ఫెల్ట్ ఓ మై గాడ్ కట్ అయిపోతే అన్న ఒక సడన్గా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది చూడగానే. చాలా షార్ప్ ఉంటుంది కదా ఆయుధం, అది ఆయుధం అని అనొచ్చు. యాక్చువల్లీ అప్పుడు డైరెక్టర్ గారు కూడా వద్దన్నారు ఫస్ట్, అనుకున్నా జస్ట్ నోట్లో పెట్టుకుని ఇలా తీసుకెళ్ళి పెట్టేయన్నారు. ఎందుకు అంటే యాక్చువల్లీ కావాలి కంటెంట్ ఆ రోజు సీన్కి అయితే ఇది కావాలి. ఆయన ఏంటంటే రిస్క్ వద్దు బ్లేడ్ తగ్గిపోతే నాలుగు తగ్గిపోతుంది అసలు వద్దన్నారు. ఈవెన్ సుధాకర్ గారు కూడా వద్దులేదు సండే వద్దు రిస్క్ ఎందుకంటే నేను చేస్తాను కొంచెం పర్వాలేదు ఏం కాదు అని చెప్పి ఆరో చిన్న ఏంటంటే నాకును వాళ్ళిద్దరికి చిన్న గొడవ అంటే గొడవ కాదు కానీ డిస్కషన్ అయ్యేది ఎప్పుడు ఏ విషయంలోనూ మా ముగ్గురికి అవ్వదు. ఒకే విషయం ఏంటంటే నువ్వు ఫైర్ బాల్ తిప్పకు చాలు చాలు అంటారు, అన్న నువ్వు ఆగన్నా నేను తిప్పుతానంటారు, బ్లేడ్ వద్దురా వద్దురా అంటారు, వద్దు రిస్క్ ఎందుకు అంటారు, నేను చేస్తాను అంటే అలాంటి విషయాలను మాకు కొంచెం డిస్కషన్ జరిగేది అంతే. ఓకే, అంటే వాళ్ళు రిస్క్ చేయనివారు నన్ను. సో ఈ రెండు చాలా నాకే అనిపించింది చాలా రిస్కీ అని. ఈవెన్ మొన్న జీవన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అదే అన్నారు, అసలు విపరీతమైన రిస్క్ అండి అది, బట్ ఆయన ఇట్లా చేసేసాడు శాండీ ఇస్ లైక్. అంటే అప్పుడు బేసిక్గా మనం అనుకున్నాం కానీ ఆ టైం దాకా ఆ రోజు మనం షార్ట్ చేస్తామని కూడా తెలియదు, బ్లేడ్ వచ్చింది ఇంకా తిప్పేశాను అంతే. ఒక ఇంటెన్స్ లుక్ క్యారీ చేశారు త్రూ అవుట్ ద ఫిల్మ్. నాకు కొన్ని కొన్ని సీన్స్లో ఎట్లా ఉందంటే శివ సినిమా అప్పుడు నాగార్జున గారి పోర్ట్రేయల్ ఏదైతే ఉందో, ఒక వెరీ సైలెంట్ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, సైలెంట్గా ఉండే స్టూడెంట్ సడన్గా ఒక అన్యాయం జరిగినప్పుడు వెళ్ళిపోయి అటాక్ చేసేస్తాడు. సో దట్ కైండ్ ఆఫ్ పోర్ట్రేయల్ కనిపించింది త్రూ అవుట్ ద ఫిల్మ్. మీరు బుద్ధిమంతుడిగా చదువుకుంటుంటారు, లైబ్రరీలో ఉంటారు, ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడతారు, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయరు. సో యూ పోర్ట్రేట్ వెరీ నైస్ గుడ్ బాయ్ థింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా, బట్ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎక్కడ లేని ఒక ఫెరోషియస్నెస్ వచ్చేస్తుంది. సో ఈ రెండు కాంట్రాస్ట్ ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయటం అన్నది హౌ ఛాలెంజింగ్ అండి అది, హౌ వాజ్ ఇట్? మీరు చెప్తుంటే అదే ఛాలెంజింగ్ అనిపిస్తుంది కానీ నేను చేసేటప్పుడు ఆ ఫ్లోలో ఆ ఫీల్లో ఆ సీన్ కంటెంట్తో వెళ్ళిపోయింది అండి అది. ఓకే, అంటే నేనేం అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి కదా, మీరు ఫ్రెండ్స్తో కూర్చుంటారు ప్రశాంతంగా ఉంటారు ఫేస్, అక్కడ ఏమి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, యు వెరీ కూల్, సడన్లీ సమ్వన్ సేస్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, యూ జస్ట్ గెట్ అప్ అండ్ గో అండ్ బీట్. అవునండి, అంటే నేను దాని గురించి ఏం పెద్దగా చేయలేదు కానీ ఆ టైం సిచ్యువేషన్ బట్టి అలా చేయడమే. వీటి కోసం ఏమి మీరు ప్రాక్టీస్ కానీ కొంచెం దాని గురించి లిటిల్ వర్క్షాప్స్ కానీ ఏమంటే, ముందు నుంచి క్యారెక్టర్లో ఉండడం వల్ల నేను బిహేవింగ్ లైక్ ఏ క్యారెక్టర్ అంతే, దానికోసం నేను సపరేట్గా నేను ముందు ప్రిపేర్ అవ్వడం ఆ ఫీల్డ్లోకి రావడం అదేమీ లేదు బేసిక్గా. అంటే కొన్ని స్పీచ్లు అప్పుడు మాత్రం నేను తీసుకున్నాను, ఎందుకంటే ఆ వాయిస్ స్పీచ్ అప్పుడు కొంచెం టైం తీసుకోవాలి, ఒక 5 మినిట్స్ తీసుకుంటేనే నేను అది ప్రజెంట్ చేయగలను. అది ఒక్కటే తీసుకున్నా కానీ మిగతా వాటికి సీరియస్ లుక్ ఇమ్మీడియట్ మీరు అన్నట్టు చేంజ్ ఓవర్కి నేను ముందు నుంచి ఆ క్యారెక్టర్ బిహేవియర్లో ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ప్రత్యేకంగా అంటే ఏమి తీసి చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సిచ్యువేషన్ బట్టి నేను చేసుకుంటే వెళ్ళిపోయాను అంతే. బట్ జార్జ్ రెడ్డి ఏమన్నా మీ లైఫ్ని మార్చేసిందా, లైక్ యూనో జార్జ్ రెడ్డి క్యారెక్టర్ ప్లే చేయటం ఆయన్ని మీలో ఇంబైబ్ చేసుకోవటం వల్ల మీ దృక్పథం, మీ ఆలోచన విధానం, లేకపోతే సమాజం పట్ల బాధ్యత ఏదన్నా? అంటే ఈ సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ చెప్తానండి. బేసిక్గా నాకు ఫస్ట్ నేను చూసిన చేంజ్ ఏంటంటే నేను మాట్లాడుతుంటే ఇంతకుముందు కొంచెం కామెడీ సరదాగా ఉండేది, నాకు తెలియకుండానే నేను మాట్లాడుతుంటే సీరియస్నెస్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి బయటకు. అంటే ఈవెన్ నేను మొన్న ఒక రీసెంట్గా ఒక కాలేజ్కి ఇలాగే ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు
వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేను వచ్చి జార్జిరెడ్డి చూసారా, జార్జిరెడ్డి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఇలాంటి వ్యక్తిని మీరు చూడాలని చెప్తున్నా. నేనేదో ఫీల్ అవుతుంది సార్ అలాగే చెప్తున్నా. వాళ్ళందరూ సౌండ్ లేదు, తర్వాత చెప్తున్నా ఎందుకంత సీరియస్ మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ సీరియస్గా మాట్లాడినా. సో ఇలాగా నేను వాయిస్ నోట్స్ మనం వాట్సాప్లో పంపిస్తాను కదా ఎవరికైనా, సో రిపీట్ మళ్ళీ నేను విన్నప్పుడు నేను ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడను అనిపిస్తుంది. సో నాకు అనిపించింది ఏంటంటే నా మాట్లాడడం కొంచెం సీరియస్నెస్ అయితే వచ్చింది. నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను సండి, వంగవేటి టైంలో మీరు ఇంకా కొంచెం సాఫ్ట్గా అంటే కొంచెం మాట్లాడే మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతగా ఉండేవి కాదు. ఈవెన్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ ఆల్సో మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం మీక్గా ఉండేవారు. బట్ దిస్ ఫిలిం ఐ డోంట్ నో ఇట్ హాస్ చేంజ్డ్ యూ అనిపిస్తుంది, మీ పర్సనాలిటీ కదా. మాటే మారిపోయింది అంటే ఆ క్యారెక్టర్లో ఉండడం వల్ల అంటే కొన్ని రోజులు అయితే నాలో అది ఉంటుంది అనుకుంటున్నాను. కొన్ని రోజులు అయితే ఉంటుంది, తర్వాత ఉండకపోవచ్చు. అంటే చాలా మంది చెప్తారు నీకు మారడం కష్టం, నాకు అనిపించింది అంటే ఏం ఉండదు సినిమా క్యారెక్టర్ అయిపోగా నేను మారిపోతాను అదేం ఉండదు అనుకున్నా నేను, కానీ చేంజ్ అయితే ఉంది చిన్నగా లోపల. అయితే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ అప్పటి వరకు సైలెంట్ ఉన్న వాళ్ళందరూ సడన్గా బయటకు వచ్చేసారు. అంటే జార్జిరెడ్డి ప్రత్యర్థులు కావచ్చు, జార్జిరెడ్డి స్నేహితులు కావచ్చు, జార్జిరెడ్డికి సంబంధికులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు వచ్చి దే ఆర్ టాకింగ్, వాళ్ళ వాయిస్ ఇస్తున్నారు, ఇది జరిగింది యాక్చువల్గా, అది జరిగింది యాక్చువల్గా, ఇది జరిగింది. ఇవన్నీ మీరు చూస్తున్నారా అండి? ఐ యు గోయింగ్ త్రూ ఏమైనా ఎక్కువ చూడండి ఏమైనా చూసారా? ఎస్పెషల్లీ తమ్మారెడ్డి గారు చెప్పింది చూడలేదు, లేకపోతే ఏమి మాట్లాడారని కూడా మొన్న ఏదో వారు చెప్తుంటే తెలుసున్నారు. ఓకే, అంటే చూడకపోవడానికి కారణం ఏంటి? చూడొద్దు అనుకున్నారా? బట్ ఎవ్రీబడి అండి, జార్జిరెడ్డితో అప్పట్లో స్నేహితులుగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఆయన ప్రత్యర్థులు అవ్వచ్చు, అప్పుడు ఆయన్ని హత్య చేసిన దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అవ్వచ్చు, అక్యూజ్డ్ అందరు, ఎవ్రీబడి ఈస్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్, అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగిందని చెప్తున్నారు. ఈ చర్చ అన్నది మంచిదని అనుకుంటున్నారు మీరు? ఇస్ ఇట్ గుడ్ దట్ సచ్ కైండ్ ఆఫ్ డిస్కషన్? అంటే మా డైరెక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే సినిమా తీయడం, జార్జిరెడ్డి అనే వ్యక్తి అంటే సినిమానే సినిమానే పక్కన పెడితే ఈ వ్యక్తి గురించి ఇప్పుడు మళ్ళీ సమాధానం తెలియాలి అనేది దాని ఉద్దేశం ఫస్ట్. సో ఈరోజు జార్జిరెడ్డి గురించి వందల మంది వేల మంది లక్షల మంది మాట్లాడుకున్నారు, సో అది సక్సెస్ కదా. సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎవరికి కొంతమంది ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఈవెన్ రాముడి గురించి కూడా లంకలో ఇష్టం ఉండదు. సో అలాగా ఇష్యూ కాదు అది, బట్ వీఆర్ సక్సెస్ ఎందుకంటే అందరూ ఈరోజు స్టేట్లో జార్జిరెడ్డి గురించి మాట్లాడుకుంటారు, అలాంటి క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఈ మధ్య నేను మీరు ఒక ప్రెస్ మీట్లో ఒక చోట మాట్లాడిన ఒక రెండు సందర్భాల గురించి ఐ వాంట్ టు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి, ఒక ప్రెస్ మీట్లో సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే మా అమ్మ చూడాల్సిన సినిమా ఇది, మా అమ్మకి ఇచ్చిన నేను ఒక ఇదొక ట్రిబ్యూట్ లాంటిది, బికాజ్ చాలామంది మనం మన అమ్మని చాలా ఇగ్నోర్ చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం, బట్ ఆవిడ ఎంత పాత్ర పోషిస్తుందో మన జీవితంలో మనం రియలైజ్ అవ్వమని. మీరు అంత ఎమోషనల్ చెప్పారు. నేనేమన్నానంటే మనం అమ్మ ఫోన్ చేశారు ఒక్కసారి ఏమన్నానంటే మన బేసిక్గా ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్, అమ్మ అట్రాక్షన్, అంటే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ లవ్ చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా ఏంటంటే మనం ఇంట్లో వాళ్ళ ఫోన్లు అవాయిడ్ చేస్తాం, అమ్మ ఫోన్ అసలు ఎత్తాం, ఆ ఏముంది అమ్మే కదా అని. సో ఆ సినిమా చూసిన తర్వాత నాకు కూడా ఏంటంటే ఎప్పుడు నేనైతే అసలు ఎత్తాను మా అమ్మ ఫోన్, మా అమ్మ కూడా తిడుతుంటుంది. సో ఈ సినిమా చూసి ఇప్పుడు కాదు ఎప్పుడో, అంటే నేను ముందే చూసేసాను కాబట్టి ఆ సినిమా చూసి క్లైమాక్స్ అనేది ఒకసారి మమ్మీతో మాట్లాడాను. సో అది నేను ఎక్స్ప్రెస్ చేశాను అంటే, సో ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూస్తే ఆ మదర్కి కొడుక్కి ఉండే మధ్యలో రిలేషన్ ఉంటుంది చూడండి, అది బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఖచ్చితంగా మీ అమ్మ గుర్తొస్తుంది అండి ఎక్కడ ఉన్నా సరే అన్నాను. ఓకే, ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తుంది అండి. రెండోది మీరు చెప్పింది ఒక సందర్భంలో ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ చూడాలి. ఎందుకు అంటే స్టూడెంట్స్లో ఈ మధ్యకాలంలో ఒక కైండ్ ఆఫ్ కసి, సొసైటీ పట్ల వాళ్ళకున్న బాధ్యత చాలా తగ్గిపోతుంది. ఇది దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పారు. సో వై డిడ్ యూ ఫీల్ లైక్ దాట్? ఈవెన్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు జార్జిరెడ్డి గురించి తెలియదు అండి, నాకేం సామాజిక బాధ్యత లేదు, ఈవెన్ నా కెరియర్ మీద కూడా నాకు సీరియస్నెస్ లేదు. ఓకే, సో నేను ఎలా ఉండేవాడిని అంటే ఫ్రెండ్స్ ఎంజాయ్, లేకపోతే సినిమా, లేకపోతే ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, పబ్బింగ్ ఇట్లా ఉండేవాడిని. అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ చూస్తే మీరు అందరూ ఆల్మోస్ట్ 90% అలాగే ఉన్నారు. సమ్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ కాకుండా చాలామంది అలాగే ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు అట్లీస్ట్ మీరు జార్జిరెడ్డి గురించి ఒకసారి మనం చూస్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటారు జార్జిరెడ్డి ఎవరనేది.
సినిమా చూసి ఎవరో రియాక్ట్ అయినా అవ్వకపోయినా జార్జెట్ ఎవరో అని తెలుసుకోవడానికి ఇంటికి వెళ్ళి చదువుకుంటారు. గూగుల్ మన చేతిలోనే ఉంటుంది, అక్కడే చదువుకుంటారు. సో ఆయన గురించి తెలుస్తుంది. అంటే ఒక స్టూడెంట్గా ఉన్న వ్యక్తికి ఒక అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు అసలు సార్, అంటే ఇవి మన హైదరాబాద్లో కానీ అసలు స్టూడెంట్స్ అనేవాడు ఇలా కూడా ఉంటాడు అని తెలిసినప్పుడు కొంచెం అన్న చేంజ్ అవుతారని. అంటే నేనేమనుకున్నాను అంటే నాకు అంటే నేను ఎప్పుడు ఆ టైంలో ఎందుకు చదవలేదు, అట్లీస్ట్ నాలో చిన్న చేంజ్ అనే వచ్చాను. నేను చాలా బ్యాడ్గా ఉన్నాను, యాజ్ బ్యాడ్ స్టూడెంట్, టూ బ్యాడ్ స్టూడెంట్. ఓకే, సో యూ ఫెల్ట్ దిస్ ఇస్, అంటే జార్జ్ రెడ్డి కేవలం ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మాత్రమే కాదు, సమాజం పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది, రెండు. హీ వాజ్ ప్లేయింగ్ బోత్ రోల్స్. అంటే బ్రిలియన్సీ అనేది మనం తీసుకుంటే వచ్చేది కాదులేండి, ఎవరు మనం ఫాలో అవుదామని అవ్వదు, అది ఒరిజినల్గా రావాలి. అట్లీస్ట్ సమాజం మీద కొంచెం బాధ్యత వచ్చి, అంటే మనం కాలేజీలో ఉన్నాం, మనతో పాటు నలుగురు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేయగలం, ఆ జస్ట్ ఆ ఆలోచన వస్తే చాలు. అది చాలా కష్టం ఇప్పుడున్న స్టూడెంట్స్. సో ఇది చూస్తే కొంచెం అన్నా ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే ఈవెన్ సినిమా చూసి నా క్యారెక్టర్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోయినా జార్జ్ రెడ్డి సినిమా చూసిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారని. సో మీరు మీ అంటే మీరు ఇప్పటి వరకు ఏం చెప్పారంటే మీ వ్యక్తిత్వం, మీ క్యారెక్టర్, మీ నడవడి నడతలో మార్పు వచ్చిందన్నారు. బట్ ఈవెన్ ఒక థాట్ ప్రాసెస్లో ఏమైనా మార్పు వచ్చిందా శాండీ? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు ఏవైతే చేసేవారో అది తప్పు అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారన్నారు, కొన్ని కొన్ని అవి ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నారు? చదువు వదిలేయండి, చదువు సంగతి వదిలేయండి, బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ అంటే ట్రై చేద్దాం. అంటే నేను మాక్సిమం అంటే ఏదైనా జరిగినప్పుడు ఆపడానికి ట్రై చేస్తాం, కానీ మనకంత శక్తి కానీ మనకంత ఫాలోయింగ్ కానీ మనకంత ఇది ఉండదు. ఐఎమ్ నాట్ లీడర్, నాకేం ఫాలోయింగ్ లేదు. సో కష్టం. నేను ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా జరుగుతుంది ఆపడం అన్నా డైరెక్ట్ నేను ఏదైనా కొట్టడం తప్ప డైరెక్ట్గా వెళ్ళి దాన్ని ఏం మనం చేయలేము. సో ఇదైతే ఉంది, కొంచెం వస్తుంది బయటికి, అది ఆపుకుంటున్నాను నేను. నువ్వు జార్జ్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అవి వస్తున్నప్పుడు నువ్వు జార్జ్ రెడ్డి కాదురా, ఆగు. ఓకే, నువ్వు శాండీ, నువ్వు జార్జ్ రెడ్డి కాదు. బట్ ఎప్పుడైనా గతంలో మీరు కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవలకు దిగారా? ఇట్లా గొడవలే ఉంటాయండి మాకు, అదే చెప్తున్నాను కదా, వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఆయన గొడవ పడింది రా జార్జ్ రెడ్డి, సమాజానికి బాగు చేద్దామని. మా గొడవలో సమాజం నాశనం అయిపోయేది. స్టూడెంట్స్ అందరూ ఇదే పని, సాయంత్రం అయితే కొట్టుకోవడం, వాడు వీడిని కొట్టడం, వీడు వాడిని కొట్టడం, కొట్టాడు, ఈ గొడవలు ఎక్కువ బాగా. అయితే ఆ సినిమాలో ఒక పాట ఉంది శాండీ, విచ్ ఐ రియలీ లవ్డ్, బైక్ సాంగ్. ఆ బైక్ సాంగ్ ఎందుకు నచ్చిందో చెప్తాను ఫస్ట్. సో జనరల్గా ప్రతి మూవీలో హీరోయిన్ ఎలివేషన్ సాంగ్స్ ఉంటాయి, 90% హీరోని ఎలివేట్ చేస్తూ హీరో ఇమేజ్ని గురించి మాట్లాడుతూ ఉన్న పాటలు చాలా తక్కువ ఉంటాయి, వెరీ ఫ్యూ పర్సంటేజ్. ఎప్పుడో ఈ మధ్యకాలంలో సీతమ్మ మార్కెట్లో సిరిమల చెట్లో చూసాం మహేష్ బాబు మీద ఒక సాంగ్, అట్లా ఒకటి రెండు మూడు వెరీ రేర్ ఉంటాయి. బట్ ఈ పర్టిక్యులర్ సాంగ్ విషయానికి వస్తే ఈవెన్ ద లిరిక్స్ అవ్వచ్చు, ద వే ఇట్ వాస్ టేకెన్ అండ్ పిక్చరైజేషన్, టూ మచ్ బిల్డప్ లేకుండా వెరీ న్యాచురల్గా ఒక హీరోని ఎస్టాబ్లిష్ చేయడం అనేది, దట్స్ వై ఇట్స్ లైక్ ఆ సాంగ్ చాలా వైరల్ కూడా అవుతుంది, బాగా చూసేస్తున్నారు జనాలు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్ పర్టిక్యులర్ సాంగ్? అంటే మీ గురించి ఫస్ట్ నుంచి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి. అవునా? అంటే ఫస్ట్ మేము మిట్టపల్లి అనే మనకు లిరిక్స్ రాశారు, సురేష్ బాబు చేయాలి, మ్యూజిక్ ఇచ్చారు దానికి. నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం, నేను చాలా ట్రావెల్ అయ్యాను సాంగ్తో యాక్చువల్లీ. ఓకే, సో అంటే ఫస్ట్ విన్నప్పటి నుంచి దాని అంటే నాకు చాలా ఇష్టం సాంగ్, మేము రెగ్యులర్గా వినేవాళ్ళం సాంగ్. సో నిజంగా ఇష్టం అంతే. అంతేనా? మీకు మా మా ప్రేక్షకులకు ఎంత ఇష్టమో మీరు అందులో ఆ పాత్ర పోషించారు కాబట్టి ఇస్తున్నారు. ఎస్ ఎస్ ఎస్. సో శాండీ, యువర్ లైఫ్ వాజ్ నాట్ దట్ ఈజీ. అంటే 10 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. చాలామంది స్ట్రగుల్ గురించి మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారంటే స్ట్రగుల్ అవ్వటం వల్ల లైఫ్ ఆగిపోదు, టు మోటివేట్ అదర్స్. మిగతా వాళ్ళు ఎంతోమంది అయ్యో ఏంటి లైఫ్, ఇంత స్ట్రగుల్ ఉంది జీవితం, వై ఆర్ వి నాట్ సీయింగ్ లైట్ అని అనుకుని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి ఫ్రస్ట్రేట్ అయిపోయి బ్యాక్ స్టెప్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. మీలాంటి వాళ్ళ లైఫ్స్ ఎంతోమందికి ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్. 10 ఇయర్స్ ఇస్ నాట్ అ జోక్. వాట్ డిడ్ యూ గో త్రూ శాండీ యాక్చువల్లీ ఆ 10 ఏళ్ళు? గోత్రులో ఏం లేదండి, చెప్పాలంటే ప్రత్యేకంగా నేను ఇంత దీనికోసం స్ట్రగుల్ అయ్యాను, నేను ఇంత చేస్తున్నాను కదా, నా ట్రైల్స్ నాకు జరుగుతున్నాయి, నా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే. అయినా సరే మీరేమి బాగా ఉన్న కుటుంబమే కాదు. అవును, అంటే వెరీ మిడిల్ క్లాస్. ఐఎమ్ ష్యూర్ కొన్ని కొన్ని రోజుల్లో మీరు డబ్బులు లేక గడిపుండొచ్చు, ఇంట్లో అడగాల వద్దా, అడిగితే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారని బాధపడి ఉండొచ్చు. అంటే యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ దోస్ టైమ్స్.
సో ఆ టైంలో ఏ రోజన అనిపించిందా స్టెప్ బ్యాక్ అవ్వాలి వెళ్ళిపోవాలి అంటే నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది మా స్కూల్ ఫ్రెండ్స్ మా చాలా మంది ఉన్నారు ఏఎస్టీటీ బిజినెస్ స్కూల్ ఫ్రెండ్ ఒక రాజేష్ అని ఉన్నాడు ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సో నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను నేను డిప్రెస్ అయ్యే గ్యాప్ ఇవ్వరు నాకు ఒరే నన్ను వదిలేయండిరా ప్లీజ్ నాకు కొన్ని పనులు ఉన్నాయా అంటే కూడా వదలరు అనమాట సో అంత క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బాగా సో డిప్రెషన్ అనే యాంగిల్ లేదు నాకు టైం అంటే వస్తుంది నాకు తెలిసి ఏంటంటే మెచ్యూరిటీ రావాలి దేనికైనా నాగేశ్వరరావు గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు 30 ఏళ్ళు దాటితే ఎవడో ఆర్టిస్ట్ అవ్వలేడని ఓకే సో నాకు తెలుసు మెచ్యూరిటీ వస్తే కానీ ఫేస్లో అది రాదు సో అప్పటిదాకా మన స్టాండ్ ఉండాలంతే బట్ అప్పటి వరకు మీరు చిన్న చితక పాత్రలు అంటే ఒక సినిమా 2.5 గంటల నిడివి ఉన్న సినిమాలో జస్ట్ ఒక 2 నిమిషాలు కనిపించటం ఒక 10 మందిలో ఒకరిగా ఉండటం ఇవన్నీ ఎప్పుడు మీకు ఏంటి నేను వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని అనిపించలేదా ఐ మీన్ డిడ్ యు నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ వాట్ యువర్ బ్యాడ్ ఏం లేదండి ఈ రోజు నేను ఇంతే కదా అట్లీస్ట్ ఒక ఒక చిన్న కనీసం ఒక 10 నిమిషాలు ఉండాలి కదా పాత్ర అని అనుకోలేదు నాకు చాలా పాత్రలు వచ్చాయండి అంటే సినిమాలు చాలా వచ్చాయి చాలా అంటే ఎప్పుడు నాకు సినిమాలు రావడం అయితే ఆగలేదు ఈ 10 ఇయర్స్లో నేను ఎప్పుడు బ్లేమ్ ఎవరిని నాకు ఇవ్వలేదు అవకాశం అని అయితే ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే చెప్పను కూడా ఎందుకంటే నాకు వస్తూనే ఉన్న అవకాశం నేనే చేయలేదు ఓకే నాకు రైట్ ఆపర్చునిటీ దొరికితే కానీ నేను వెళ్ళకూడదు అనుకున్నా సో రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను ఆ ఆపర్చునిటీ పూరి గారు ఇచ్చారు నాకు ఫస్ట్ సో అప్పటి నుంచి నాకు మొదలైంది ఒక యాజ్ అన్ యాక్టర్ కానీ మీరు అంతకు ముందే 2-3 సినిమాలు చేశారు చేశానండి అదే జోష్లో చేశారు జోష్లో ఉన్నాను నేను కనపడను ఇందాక అన్నట్టు మందిలో ఒకరు సో డైలాగ్స్ కూడా ఉండవు అలా చాలా జరిగాయి కొన్ని తర్వాత నేను అవాయిడ్ చేశాను చాలా తర్వాత కొన్ని చేశాను అది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం ఈవెన్ రైల్వే స్టేషన్ సినిమా చేశాను సో దాని తర్వాత ఏంటంటే అంటే ఇవి తెలిసిన వాళ్ళ దగ్గర చిన్నగా చేసిన సినిమాలు ఏదో మనం అది ఉన్నాం చేస్తామని అంటే ఒక మంచి ప్రాపర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళింది మాత్రం నేను పూరి గారి చేతుల మీదుగా పూరి గారితో కూడా మీరు చాలా ట్రావెల్ చేశారు అవును బట్ ఆయన సినిమాలో కూడా మీరు ఏదైతే యాక్చువల్గా చెయ్యాలో ఆ పాత్ర మీకు యాక్చువల్గా పడలేదు ఈవెన్ జ్యోతిలక్ష్మిలో కూడా యూ డిడ్ అ వెరీ క్యామియో రోల్ సమ్ కైండ్ ఆఫ్ ఒక కామెడీ రోల్ ఒక 10 మినిట్స్ క్యారెక్టర్ అది బట్ మళ్ళీ అదే సత్యకి మీరు ఇప్పుడు ఈ జార్జ్ రెడ్డిలో యూ ప్లేడ్ ద హీరో అండ్ హీ ప్లేడ్ ద నెక్స్ట్ రోల్ సో ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు నేను సత్య కలిసి చేసాం ఇప్పుడు నేను సత్య కలిసి చేసాం నెక్స్ట్ కూడా మళ్ళీ నేను సత్య కలిసి చేస్తాం లీడ్ ఎవరనేది బట్ అప్పుడు అక్కడ సత్య లీడ్ ఇక్కడ మీరు లీడ్ రేపొద్దున ఆయన లీడ్ లో నేను చేయొచ్చు ఓకే మేమేదో క్లోజ్ ఫ్రెండ్స్ కదా మేమేదో ట్రావెల్ అవుతాం అంతే నా కోసం చేశాడు వచ్చా బేసిక్గా నా కోసం జీవనాన్ని కోసం చేశాడు తనకు అవసరం లేదు సో చేయి సత్య నువ్వు క్యారెక్టర్ బాగుంటుంది జీవన్ గారు నేను అడగడం వల్లే చేశాడు బట్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా మేకింగ్ సినిమా థాట్స్ అన్నీ మారిపోతున్నాయి కదా శాండీ అంటే ఒక హీరో ఇమేజ్ లేకపోతే హీరో అంటే 10 మందిని కొట్టాలి లేకపోతే తొడలు కొట్టాలి లేకపోతే డ్యూయెట్లు పాడాలి దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇస్ చేంజింగ్ ఓన్లీ సో మీరు భవిష్యత్తులో అంటే ఇప్పుడు మీకు ఒక మంచి ఫిలిం వచ్చింది ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ పికప్ చేసుకుంటారు ఎనీ రోల్ ఇస్ ఫైన్ హీరో ఇమేజే ఉండాలి అని అనుకుంటారా లేకపోతే గుడ్ క్యారెక్టర్ ఉన్న రోల్స్ ఇప్పుడు సత్య చేస్తున్నారు చాలా సినిమాల్లో డైవర్సిఫైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సో మీరు వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ యాక్టింగ్ స్కోప్ నేను స్క్రిప్ట్ ఉన్నప్పుడు యాక్టింగ్ స్కోప్ చూస్తానండి అంటే దీన్ని మనం ఎంతవరకు నా బాడీ మీద వర్కౌట్ అవుతుంది అది అన్ని మన మీద వర్కౌట్ అవ్వవు అలానే అన్ని చేయాలని ఉంటుంది నాకు బట్ ఏది వర్కౌట్ అవుతుందో చూసుకుని అది పిక్ చేసుకుంటాను అంతే ఓకే మీరు డాన్సెస్ అవి చేస్తారా యు నో హౌ టు డాన్స్ చేస్తానండి కానీ నేను అంటే సూపర్ డాన్సర్ కాదు మాస్ డాన్సర్ మాస్ డాన్సర్ ఓకే అదే ఏమంటారు అంటే పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ డాన్సర్ లాగా కాకుండా మాస్ డాన్సర్ నేను అంతే మీరు మెగా ఫ్యామిలీకి వీరాభిమానులు అని విన్నాను అవునా ది ఎంటైర్ ఫ్యామిలీ సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ ఎలాంటి ఫ్యాన్ మీరు అంటే చిరంజీవి నేను నిజంగా చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోలేదండి నేను చిన్నప్పటి నుంచి అంటే యాక్టర్ అవ్వాలని కోరుకుండేది నేను 3 ఇయర్స్ నుంచి నేను పర్ఫామ్ చేయడం మొదలెట్టాను స్టేజ్ మీద ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి ఏకపాత్ర అభినయం ఒకటి చేశాను అది అత్తర సాహిబ్ అని కామెడీ సోలో పర్ఫార్మెన్స్ అనమాట నేను అప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు నా యాన్యువల్ డే చేశాను సో అలా చేసిన అంటే ఓకే అలా చేశాను బట్ తర్వాత నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సో అలా యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను చిరంజీవి గారు అంటే నేను హార్డ్ కోర్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి నాకు తెలియదు నాకు తెలియని వయసు నుంచి కూడా నేను ఫ్యాన్ నేను అంటే ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు చిత్రాల లహరి సినిమా మనకి వచ్చింది కదండి ఫ్రైడే దాంట్లో 6 పాటలు ఇచ్చేవారు దాంట్లో చిరంజీవి గారు పాట రాబోతే ఆ రోజు ఇంట్లో రచ్చరచ్చ అయిపోయిందని నాకు ఇప్పటికీ చెప్తారు ఇంట్లో అంటే తిన్నాను అప్పుడు చాలా చిన్నది నాకు గుర్తు కూడా లేదు అది నాకు చిత్రాల లైట్గా అది వస్తుంది లోగో మాత్రమే గుర్తుంది ఒకసారి టీవీ కూడా పగలగొట్టానని విన్నాను నేను గ్లాస్తో కొట్టేశాను సరే పాట వేయలేదండి
సో ఇలా ఉండేది నా చిన్నప్పుడు. సో అంతప్పటి నుంచి చిరంజీవి గారికి బాగా ఫ్యాన్ అండి. సో ఆయన సినిమాలు చూసే నాకు యాక్టింగ్ తెలుసుకున్నాను. అంటే ఒక హీరో ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అంటే ఫైట్స్ ఎలా ఉండాలి, డాన్స్ కూడా నాకు ఆయన చూసిన తర్వాత నాకు డాన్స్ చేయాలి అనే కోరిక, ఇవన్నీ అంటే మీరు చూస్తుంటే చాలా మంది అలాంటి చాలా మంది జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ నా ఏజ్ జనరేషన్కి చాలా మంది ఉన్నాను అలాంటి వాళ్ళు, చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు. అయితే పోను 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 పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంచెం షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అంటే కాదండి, నాకు షిఫ్ట్ అని కాదు, ఆయన కొంచెం ప్లేస్ ఇచ్చారు మీ హృదయం. నేను అప్పుడు సెవెంత్ ఎయిత్ లో ఉన్నప్పుడు నేను ఆయన పాటలకు పర్ఫామ్ చేయడం అంటే అంటే అట్రాక్షన్. ఓకే, సినిమాలో అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూడగానే మనకి ఒక భారీ ఇమేజ్ భారీ ఉంటుంది, ఆయన ఆయన ఆరాధించడమే తప్ప మనం ఎప్పుడు ఆయన్ని ఇట్లా అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి ఇదేదో మనం మనమే ఇట్లా వచ్చేస్తున్నది. అంటే నన్ను కూడా బయట అందరూ అలా పిలిచేవారు, అంటే జూనియర్ పవన్ అని పిలిచేవారు అందరూ, నా పేరు ఎవరికి తెలియదు. సో చిన్నప్పుడు ఆయన లాగా క్రాఫ్ట్ తీసుకోవడం, ఆయన లాగా చేయడం అది చాలా నేను ఎంజాయ్ చేసేవాడిని. సో అలా నాకు బాగా ఫ్యాన్ ఆయన తమ్ముడు సినిమా అలా చేయడం అని కాదండి, బట్ నేను ఒక ఫ్యాన్. ఆయన సినిమాలు కంటిన్యూగా చూడడం, ఆయన అంటే ఆయన పాటలు నేను స్కూల్లో కాలేజ్లో పర్ఫామ్ చేయడం, బేసిక్గా మా స్కూల్లో ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయన సినిమా సీన్లు మేము క్లాస్ రూమ్లో పర్ఫామ్ చేసేవాడిని. ఓకే, ఇది తమ్ముడు సినిమాలో ఉంటుంది చూడండి, అది క్లాస్ రూమ్ సీన్ ఒకటి, బట్టలు ఉతికే వీరనారి సమయ సీన్ ఉంటుంది కామెడీ సీన్, అలాంటివన్నీ మేము పర్ఫామ్ చేసేవాళ్ళం. ఓకే, సో అలాగే నాకు ఫ్యాన్ ఆయనకి. అయితే జార్జ్ రెడ్డి సినిమా ద్వారా మీ కళ నిజం అవుతూ 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 మధ్యలో ఆగిపోయింది, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఐఎమ్ ష్యూర్ మీరు అసలు క్లౌడ్ 9లో ఉండి ఆ ముందు రోజు నైట్ నిద్రపోకుండా మీరు ఎన్నో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. సడన్గా ఇది క్యాన్సిల్ అయింది అన్నప్పుడు వాట్ వర్ యూ గోయింగ్ త్రూ? అంటే డిసప్పాయింట్ అయితే అయ్యానండి బాగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూద్దాం అనుకున్నాను ఫస్ట్, ఆయన అట్లీస్ట్ నేను చూడగలను, ఆయనతో నేను అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వగలను ఈ సందర్భంగా అయితే అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ లక్ ఏంటంటే చిరంజీవి గారు కలిశారు. అంటే దీన్ని అంటే ఈయన కలవలేదనే ఎప్పుడైతే డిప్రెషన్లో నా డిప్రెషన్ డామినేట్ అయిపోయి చిరంజీవి గారు కలిశారు నాకు. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో ఆయన లాంచ్ చేశారు సాంగ్, అప్పుడు కలిసినప్పుడు మాట్లాడాను. సో సూపర్, అది ఆ ఎక్స్పీరియన్సే సూపర్. ఒకటి చిరంజీవి గారేమో లాంచ్ చేశారు సాంగ్, పవన్ కళ్యాణ్ గారిని మీరు పిలుద్దాం అనుకున్నారు అది రాలేకపోయారు. నాగబాబు గారు మీ గురించి జార్జ్ రెడ్డి గురించి చాలా గొప్పగా మాట్లాడారు చెప్పారు. సో ఆల్ దీస్ ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు హౌ ఇంపార్టెంట్ వాజ్ జార్జ్ రెడ్డి టు యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే ఈ సినిమా అన్నది ఐఎమ్ ష్యూర్ ఇట్ ఇస్ అ స్పెషల్ ఫిలిం టు యూ. అవును, ఖచ్చితంగా స్పెషల్ ఫిలిం, అది నేను ఫీల్ అయ్యాను కాబట్టే, ఫస్ట్ ఫీల్ అయ్యాను కాబట్టి అంటే ఈ స్పెషాలిటీ ఈ స్పెషల్ ఫిలిం నాకనే. సో ఇంక అన్ని వదిలేదు, దీని మీద ట్రావెల్ అవ్వడం మళ్ళీ అంటే మైండ్ నాకు ఎటువైపు వెళ్ళలేదు, దీని మీదకి వెళ్ళిపోయింది టోటల్ ఫోకస్. జీవన్ రెడ్డి అండ్ సుధాకర్ గారు, యువ్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, మీ అందరూ ఒక పెద్ద గ్యాంగ్ అని విన్నాం, ఆల్ ఆఫ్ యువర్ గుడ్ ఫ్రెండ్స్ టుగెదర్, అందరూ కలిసి ఉండే కలిసే ఉండడం అంటే ఎప్పటి నుంచో. ఓకే, సో మరి దళం సినిమాలో మిమ్మల్ని ఎందుకు ఆప్ట్ చేసుకోలేదు అంటే అంత ముందు తెలియదా జీవన్ గారు? అంటే అప్పుడు నా ఏజ్ నా ఫిగర్ చాలా యంగ్ అండి, అంటే దళంలో చూసి ఏ క్యారెక్టర్కి సెట్ అవ్వదు, బట్ దానికి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను ముందు, అంటే షూటింగ్ టైంలో కాదు కానీ దానికి ముందు జరిగిన వర్క్ కానీ సరదాగా ఆయనతో ఇప్పుడు ఆయనతోనే ఉంటాడు, ఇద్దరు కలిసే ఉంటారు జీవన్ గారు. సో ఆయన డెమో చేయనప్పుడు కానీ ఈవెన్ నేను యాజ్ అన్ అసిస్టెంట్గా చేసేవాడిని అంతే. ఓకే, మీరు రాస్తూ ఉంటారా ఏమన్నా? రాయడం అంటే పేపర్ మీద రాయడం కానీ నాకు కథలు తయారు చేయడం అంటే ఇష్టం అండి. ఓకే, మీరు స్టోరీ రాస్తారు? రాస్తాను. స్టోరీ రాస్తారు? రాస్తాను. ఎప్పుడైనా ఉందా భవిష్యత్తులో డైరెక్షన్? అది నేను చెప్పలేను కానీ స్టోరీ అనేది నాకు ఇంట్రెస్ట్ అండి, నాకు రాసి పెట్టుకుంటాను అంతే, అది డైరెక్షన్ చేస్తానా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఉన్నాయి కథలు అయితే ఉన్నాయి. అయితే మీ మీద ఒక పెద్ద కంప్లైంట్ ఉంది, మీరు మీకు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో, ఇండస్ట్రీకి వచ్చే వరకు మాత్రం మీరు మీకంటూ ఒక చిన్న గ్రూప్ని మెయింటైన్ చేసుకుంటారు, మీరు ఎక్కువ టూ మచ్గా తిరగరు, ఎవరితో ఎక్కువగా మాట్లాడరు, యు ఆర్ వెరీ సైలెంట్, ఈవెన్ సెట్స్లో కూడా జస్ట్ మీ పని ఏదో మీరు చేసుకొని ఒక పక్కన కూర్చుంటారని విన్నాను, ఇస్ ఇట్ కరెక్ట్? అంటే ఇది కంప్లైంట్గా అనుకోవచ్చు, దీన్ని కాంప్లిమెంట్ అంటే లిమిటెడ్గా అని లేదండి, ఎప్పుడంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ బాగా బయట ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్, నాకు ఎలా ఉంటుందంటే వీళ్ళు వాళ్ళు అందరూ కలవడం నాకు టైం అయిపోతుంది, కొత్త ఫ్రెండ్ చేసుకునే టైం ఉండదు నాకు, కొత్త బ్యాచ్లోకి వెళ్ళే టైం ఉండదు నాకు. ఓకే ఓకే, సో అలాగా నాకు ఫ్రెండ్స్ అంటే ఎక్కడ ఎక్కువ తిరగను నేను, బేసిక్గా నాకు పబ్బింగ్ అన్న ఎక్కువ బయట తిరగడం అన్నా కూడా ఇష్టం ఉండదు,
అంటే కొత్త వాళ్ళని కొత్త మీ క్లోజ్ గ్రూప్ ఒకటి ఉంది అంతే. ఎక్కువ వెళ్ళను, ఎక్కువ వెళ్ళను, వెళ్తాను కానీ ఎక్కువ వెళ్ళను. ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఎవరు? నాకు జీవన్ సుధాకర్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మన శత్రు శత్రు వంశీ ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది. జోష్ మూవీలో మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు కదా కొన్ని రోజులు? రామానంద్ గారు. ఆయన ఇప్పుడు సో మీరు అంటే యాక్టింగ్ స్కిల్స్ బాగా ఆయన దగ్గర నేర్చుకున్నారా? అంటే నాకు ఇది నేను చెప్పిన ప్రాసెస్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత వర్క్షాప్ జరిగిందండి. అంటే కొన్ని రోజులు జోష్కి వెళ్ళి ముందు కొన్ని రోజులు అంటే మేము కెమెరాకి అలవాటు అవ్వడానికి కొన్ని వర్క్షాప్ చేశారు ఆయన. సో దాంట్లో ఏంటంటే మేము స్క్రిప్ట్స్ చేయాలి, అంటే మేము ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చి ఆయన పర్ఫామ్ చేసి చూపించాలి, ఆయన ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు. సో అలా రెగ్యులర్గా మేము స్క్రిప్ట్స్ చేయడం అని చూపించడం, దాని మిస్టేక్స్ చెప్పడం, నువ్వు చేస్తున్నావు నీ దగ్గర ఇది బాగుంది, ఇది లేపు, ఇది తగ్గించు, ఇలా చాలా ట్రావెల్ వల్ల నాకు కెమెరా యాక్టింగ్ అంటే నాకు కొంచెం అర్థమైంది. ఓకే ఓకే. కెమెరా యాక్టింగ్, హౌ టు ఫేస్ ద కెమెరా, కెమెరా ముందు మనం టైమింగ్స్ ఏంటి, ఇది కొంచెం అర్థమైందండి. సాండీ, మీ మదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఫాదర్ రియల్ ఎస్టేట్ అండ్ మార్కెటింగ్ చేసేవారు, అంటే మీన్ మార్కెటింగ్ ఎంప్లాయీ. అయితే ఐఎమ్ ష్యూర్ వాళ్ళకి వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉండి ఉంటాయి, అంటే మా అబ్బాయి ఇలా చదువుకోవాలి, ఈ కెరియర్లో ఉండాలి, ఇలా వెళ్ళాలి అని. బికాజ్ మీ ఫ్యామిలీలో ఎవరు ఫిల్మ్ సైడ్ లేరు. లేరు. సో మీరు ఫస్ట్ ఇట్లా నాకు ఐ వాంట్ గెట్ ఇన్ టు ఇండస్ట్రీ అన్నప్పుడు అక్కడ నుంచి రియాక్షన్ ఎట్లుంటుంది? అంటే ఐఆమ్, అంటే నేను చెప్పాలంటే నేను సడన్గా ఏం చెప్పలేదండి ఇంట్లో. నాకు చిన్నప్పటి నుంచి అదే చెప్పేవాడిని, అరే ముందు చదువుకోరానివారు. చిన్నప్పటి నుంచి ఉండేది నాకు, నేను ఎవరైనా సినిమా వాళ్ళు కలిసిన ఎవరితో మీట్ అయినా సరే నేను ఇదే అడిగేవాడిని. మా ఫాదర్ కూడా ముందు కంప్లీట్ చేయి తర్వాత ఏదైనా చేసుకోవచ్చు అనేవారు. అందుకని నా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కదా, అసలు నేను సరిగ్గా చదవనే చదవలేదు ఇప్పుడు. సో అలా టెన్త్ ఇంటర్ పాస్ అయ్యారా? అవి కూడా ఇంటర్ టెన్త్ పాస్ అయ్యాం కానీ డిగ్రీకి వచ్చినప్పటికి ఇంట్రెస్ట్ పోయింది. ఓకే. సో బట్ ఇప్పుడు వాళ్ళేం డిసప్పాయింటెడ్ అవ్వలేదు? డిసప్పాయింటెడ్ ఏమో ఎప్పుడు, అంటే నాకు ఎంకరేజింగ్ అనే ఉంటారండి. అంటే నేను ఎప్పుడు మీరు అన్నీ క్వశ్చన్ ఏంటంటే షాక్, అంటే మీరు వాళ్ళు ఎప్పుడు షాక్ అవ్వలేదు అంటున్నారు కదా. అదే అంటే ఒక రకమైన భయం ఉంటుంది కదండి, అబ్బాయి ఏమైపోతాడు, కెరియర్ అంటే చదువు కూడా సరిగ్గా. ఒక విషయం చెప్తే మళ్ళీ రికార్డ్ చేస్తే బాగుంటుందేమో చూడండి. చూడండి ఏంటంటే నేను ఖుషి సినిమా చూసి వచ్చానండి, టెన్త్ అయిపోయింది ఖుషి సినిమా చూసి నేను చెప్పేసి నేను చదవట్లేదు, నేను సినిమాలోకి వెళ్ళిపోతాను అంటే మా నాన్న షాక్ అయిపోయారు, ఏ పిచ్చి పని పెట్టింది ఇప్పుడు సినిమాలోకి వెళ్ళి ఏం చేస్తారా అని. అంటే నాకు ఎందుకో బాగా అట్రాక్ట్ అయిపోయింది. ఓకే, నేను చాలు నాకు అవసరం లేదు అన్నీ నేను పోతాను అంటున్నా. అదే అలా సో దట్ సినిమా వాస్ అ టర్నింగ్ పాయింట్, ఇంకా డిసైడ్ డిసిషన్ అయిపోయింది, డిసిషన్ అయిపోయింది. సో పూరి జగన్నాథ్ గారితో చాలా ట్రావెల్ చేశారు మీరు, పూరి జగన్నాథ్ నుంచి మీరు నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ఎ పర్సన్గా ఎలా ఉండాలి, అంటే మనం ఏదైనా జరగచ్చు లైఫ్లో, మనం ఏ హైట్కైనా వెళ్ళొచ్చు, ఏ డౌన్కైనా పడవచ్చు, అలాంటప్పుడు కూడా అంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు, అతను బిల్గేట్స్ అయి ఉండొచ్చు లేకపోతే బెగర్ అయి ఉండొచ్చు, ఎవరితోనే ఒకేలా బిహేవ్ చేయాలి, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా ఒకేలాంటి స్మైల్ కానీ ఒకేలాంటి అది మెయింటైన్ చేయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం చూస్తే కొన్ని రోజులు రెండు రోజులు మూడు రోజులు అర్థమైపోతుంది. అంటే నేను షాకింగ్ అంటే ఆయనతో ఉన్నాను సేపు ఏంటి ఇలా ఉంటారా అని. నేను చాలా మంది ఇండస్ట్రీలో కలిసాను, చాలా చూసుంటారు కదా, అంటే అప్స్ అండ్ డౌన్స్ అన్ని మీకు తెలుసు, తెలుసు తెలుసు, బయట వింటాం ఆయన గురించి తెలుసుకుంటాం. నాకు యాజ్ అ డైరెక్టర్గా ఆయన నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఈడియట్ సినిమా చూసి నాకు మెంటల్ ఎక్కిపోయింది, ఏంటిది సినిమా అని. అప్పుడు నేను చాలా సినిమా ట్రాన్స్ఫర్ ఉండేవాడి అనమాట, ఏంటిది సినిమా ఇలా ఉంది ఏంటి సినిమా అంటే, రవితేజ అని ఆయన అప్పటిదాకా అంటే మాస్ హీరో ఏం కాదు, దాంతోనే ఆయన మాస్ హీరోగా చేంజ్ అయిపోయారు మొత్తం. నాకు అర్థం కాలేదు రవితేజ అని ఏంటి, ఈ రకంగా చూపించడం ఏంటి, ఇలా జరిగింది ఏంటి సినిమా అని నేను రిపీటెడ్గా చూశాను, షాక్లో ఉన్నా. అప్పటి నుంచి ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ నేను, అంటే బద్రికి కూడా. ఓకే, బద్రి కూడా అప్పుడులో నంద అంటే బద్రి, బద్రి అంటే బద్రీనాథ్, ఇలాంటివన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చేవి. సో బేసిక్గానే చాలా ఫ్యాన్ ఆయనవి. సో ఆయన కాంపౌండ్లో పడడం రియల్లీ లక్కీ. అసలు ఎలా పడ్డారు మీరు ఆయన కాంపౌండ్? అంటే ఆడిషన్స్ అవుతాయని తెలిసిందండి, మా ఫ్రెండ్ వంశీ అని ఆయన దగ్గర ఆల్రెడీ నేను ఇంత చేశాడు అన్నట్టు ఇప్పుడు చెప్పాను, ఫ్రెండ్ వంశీ ఆర్టిస్ట్ వంశీ అని టెంపర్ వంశీ అంటారు. సో ఆ వంశీ నన్ను తీసుకెళ్ళాడు, రేపు పొద్దున్న ఆడిషన్ అవుతున్నాయి రారా అంటే పూరి గారు ఆఫీస్లో అంటే నేను వెళ్ళాను, పొద్దున్న వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత దానికి నచ్చింది. సో సడన్గా నేను ఎటో గోవాకి వెళ్ళిపోయాను, ఇలాగే చెప్పాను ఫ్రెండ్స్తో, ఎక్కడ ఎప్పుడు ఉండేవాడినో తెలియదు, అసలు ఫోన్ కూడా ఉండదు నాకు. సో నేను వెళ్ళిపోయాను గోవాకి, సడన్గా ఫోన్ వచ్చి పూరి గారు ఒకసారి కలవాలనుకుంటున్నాడు, నేను షాక్, ఇమీడియట్గా బయలుదేరిపోయాను గోవా నుంచి వచ్చేసి. ఇక అది ఎలా ఆయన చెప్పారు మాట్లాడారు. అలాగే రాము గారు కూడా మిమ్మల్ని భలే ఐడెంటిఫై చేశారు. అవునా, అందరు కూర్చొని ఏదో వాళ్ళు ఏదో టైం పాస్ చేసుకుంటూ హ్యాపీగా ఫన్గా ఎంజాయ్ చేస్తున్న టైంలో మీరు ఏదో ఒక మూలను కూర్చొని మీరు ఒక్కరు
అలా ఉంటే ఆయన మిమ్మల్ని ఐడెంటిఫై చేసి వంగవీటిలో ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే దానికి ముందు కూడా ఆయన చాలా సార్లు కలిశారండి పురి గారి దగ్గర. జ్యోతిలక్ష్మి అప్పుడు సినిమా చూసారు చెప్పారు, ఎవరో తెలుసు, ఎప్పుడు నన్ను ఆంగిల్ చూడలేదు ఆయన. ఓకే ఓకే. ఆయన ఏమన్నారంటే సడన్ గా చూసి సాని నువ్వు నడుచుకుంటూ వస్తున్నా నాకు రాధా కనిపిస్తున్నాడు, నాకు అర్థం కాలేదు రాధా ఎవరు. ఓకే అంటే రంగా గారి గురించి కొంచెం తెలుసు కానీ రాధా గారి గురించి అసలు ఏం తెలియదు. సరే ఓకే అని నేను వింటుంటే ఇది ఫోటో అని చెప్పి ఫోటో చూపించి ఇది మనం చేద్దాం అనుకున్న రక్త చరిత్ర చేశాం కదా, అలా కొంచెం సబ్జెక్టు ఇది విజయవాడలో జరిగిన ఒక సబ్జెక్టు, సో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చేద్దాం అని చెప్పారు. సో దీన్ని నాకు ఈ ఫోటో కావాలన్నారు నాకు, అంటే ఇది నాకు రీప్లేస్ చేయాలని నేను ఫోటో షూట్ అవి చేసి ఆయన పంపించాను. పంపించిన తర్వాత ఆయన షాక్, అంటే ఇది నువ్వేనా అని మెసేజ్ మెసేజ్. సో అలా అంటే ఆయనకి సడన్గా ఎందుకు అనిపించింది ఆయనకి ఆ రోజు. బట్ ఆ సినిమాకి ఆ రోల్ మీరే ఖరారు అని మీకు తెలియకుండానే ముందే ఆయన ట్వీట్ చేశారు. అవునవును, ఆవిడ ముందే ట్వీట్ చేశారు. అంటే నేను అంటే అది ఒక షాకింగ్ హ్యాపీ కూడా, సడన్గా ఆయన నైట్ నైట్ ట్వీట్ చేస్తారు రాధా అని ట్వీట్ చేసి పొద్దున ఫోన్ చేసి సరే నేను రంగా కూడా నువ్వే చేస్తే బాగుంటుంది ఒకసారి ఈ గెటప్ ట్రై చేయ అన్నారు. రంగా ట్రై చేసేటప్పటికి ఏ అసలు నువ్వేనా మనిషి అన్నారు. సో ఇలా వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ వస్తుందంట. అవును చెప్పారు, ఒక సబ్జెక్ట్ ఉంది అది చేద్దాం అన్నారు, అది ఎప్పుడు వెళ్తుంది ఏంటో ఇంకా చూడాలి. అయితే రామ్ గోపాల్ వర్మ గారు అలాగే పూరి గారు వీళ్ళిద్దరూ ఏ సినిమా చేయమన్నా మీరు చేస్తారా? చేస్తారా? కథ కూడా వినకుండా చేస్తా. రామ్ పూరి గారు అడుగుతున్నా కదా సార్, ఏదైనా అంటే చూడండి చిన్నదని. చిన్నదనా? చిన్నది. ఇప్పుడు మీకు ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా మీరు చిన్న పాత్ర ఆయనతో వర్క్ చేయడం చాలండి. అంటే నేనేమను అంటే ఏదైనా తర్వాత కానీ ఆయనతో వన్ డే టూ డేస్ నేను మళ్ళీ స్పెండ్ చేయాలంటే సినిమానే చేయాలి, ఇంకా ఆప్షన్ లేదు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంటే వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అది. అయితే మీ వాయిస్ అంటే మిమ్మల్ని చూడకుండా జస్ట్ మీ వాయిస్ వింటే ఎక్కడో సాయి కుమార్ గారి వాయిస్ వింటున్న ఫీల్. ఓకే సూపర్. ఎవరన్నా మీకు ఈ విషయం చెప్తారా? చెప్పలేదండి ఇప్పుడు దాకా. అంటే సాయి కుమార్ గారి వాయిస్ ఇలా ఉంది అంటే సూపర్, నాకు నిజంగా ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే చాలా వాయిస్ చాలా బాగుంటుంది నిజంగా. అంటే బేసిక్ గా నాకు చాలా మంది చెప్పింది అంటే నాకు వాయిస్ బాగుంటుంది. బేసిక్ వాయిస్ ఇస్ అన్ అసెట్ అండి. బట్ ఇఫ్ వి డోంట్ లుక్ ఎట్ యు అండ్ జస్ట్ లిసన్ టు యు, సాయి కుమార్ గారి వాయిస్ ఛాయలు అట్లా 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 ధ్వనిస్తూ ఉంటాయి. అంటే బిగినింగ్ ఇనిషియల్ డేస్ సాయి కుమార్ గారి గొంతు. అదే సూపర్, నాకు ఎవరు చెప్పలేదు. రాజశేఖర్ గారు సుమన్ గారికి ఇచ్చిన టైంలో అన్నమాట అప్పట్లో. సో మీకు ఎవరు చెప్పలేదు. సో ఇట్స్ అ గుడ్ కాంప్లిమెంట్, వెరీ గుడ్ కాంప్లిమెంట్. ఎనీవేస్ సో శాండీ, ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ దట్ బ్లేడ్ యాక్ట్. ఓకే మీరు చేస్తారా? చేద్దాం. శాండీ పాటలు పాడతారా మీరు అసలు? అంటే నేను పాటలు పాడడం అనేది లేదండి అసలు. అంటే పవన్ కళ్యాణ్ గారి పాటలు అప్పుడు పాడేవాడిని అంతే, నాకు గుర్తుంది. ఒక్క పాట వద్దులేండి, అనవసరంగా ఉన్న ఇమేజ్ అంతా పోతుంది. పర్లేదు, మీ ఇమేజ్ వేరే రకంగా కూడా ఉంటుంది అని చూపించాలి కదా. మీరు అన్నారు కదా కామెడీ యాక్టర్గా కూడా చేయాలనుకుంటున్నారు. అంటే కామెడీ ఎందుకులేండి ఇప్పుడు, పాటలు పాడితే బాగుండదు నిజంగా. ఎప్పుడో పాడాను నేను. అవునా? ట్రై చేయండి ఒకటి. పోనీ మీ సినిమాలో పాట పాడండి. అసలు రాదు నాకు మీ సినిమాలో పాటలు. ఇప్పుడు మొన్న అమ్మాయి పాడిన పాట ఒకటి ఉంది, ఇంకోటి విజయం అనేది. అంటే మీ మదర్ పాడిన పాట నీలాగా నాలాగా ఏంటది ఒక పాట ఉంది కదా. అంటే పాటలు మనకి చాలా బేసిక్ గా అసలు సెట్ అవ్వదు. నేను వినను కూడా విన్నాను పాటలు, మన సినిమా తప్ప ఎక్కువ పాటలు విన్నాను నేను. అయితే మీ సినిమాలో ఒక స్పీచ్ చెప్పండి. ఇప్పుడు చాలా స్పీచ్లు చెప్పారు కదా, ఏదైనా ఒక మంచి స్పీచ్. ఈ భయం ఈరోజు కొత్తగా పుట్టింది కాదు, ఎదురు తిరగాలన్న మీ గుండె ధైర్యాన్ని ఏ దౌర్జన్యం అంతం చేయలేదు. కల్కే దిన్ ఏక్ నయా సోచ్ ఏక్ నయా పెహచాన్, నిర్బంధాన్ని లెక్క చేయకుండా మీరు వేసిన ఈ తొలి అడుగు క్యాంపస్లో ఉన్న సమస్యలన్నింటినీ సమాధి చేస్తుందా? ధిక్కారానికి చవను పరిచయం చేస్తున్న ఈ దౌర్జన్యం మీ తెగింపు చూసి తోక ముడుస్తుందా? కంటి ముందు అన్యాయం జరుగుతున్నా సరే కదలనివ్వకుండా, కనీసం గట్టిగా ఊపిరి కూడా తీసుకొని ఇవ్వకుండా ఛాతి మీద ఈ నిప్పుల కడిలి బగబగ మండుతోంది. ఈ అప్రజాస్వామ్య నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టే సమయం వచ్చింది. ఇక ముందు కాలేజీలో ఎవరైనా సరే కులం మతం పేరుతో దౌర్జన్యం చేయాలని చూస్తే దవడ పగలగొట్టండి. స్కాలర్షిప్లు రాకుండా చేసినా ఏం చేసినా సరే గల్లా పట్టుకుని మరీ ప్రశ్నించండి. ఇక్కడ ఎవడికి పుణ్యానికి చదువు చెప్పట్లేదు, మన అమ్మ నాన్నలు కష్టపడి చదువుతున్న పనులతోటే ఈ కాలేజీ నడుస్తుంది. సో మేము తక్కువ మేము పేద అనే ఆలోచన ఫస్ట్ మీ బుర్రలోంచి తీసేయండి.
ఆత్మవిశ్వాసం కోసం చదువుకోండి, ఆత్మగౌరవం కోసం పోరాడండి. జార్జ్ రెడ్డిని దించేశారు. ఓ మై గాడ్. యాక్చువల్లీ నించుంటే వేరే ఎక్స్ప్రెషన్ వస్తుంది, కూర్చున్నా కదా వస్తుంది, అనవసరంగా ఓవర్ యాక్షన్లో ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఇస్తే. శాండీ, యు నో వాట్, యు గోయింగ్ టు హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ శాండీ. ఎందుకంటే ఫర్ యునో ద కన్విక్షన్, మీరు ఇన్నేళ్ళు యు బీన్ వెయిటింగ్ 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 ఫర్ ఆ ఒకే ఒక్క ఛాన్స్ అంటారు కదా రవితేజ, ఆ టైప్లో మీరు జార్జ్ రెడ్డి మీకు పడింది. ఫ్రమ్ నౌ ఐ థింక్ యూ షుడ్ ప్లాన్ ప్రాపర్లీ మీ ప్రతి అడుగు, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీ కెరియర్ కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ. హౌ ఆర్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్ ఈ సినిమా చూశాక, మీ అమ్మ నాన్న, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్? అంటే వాళ్ళకు ఊపిరి తీసుకున్నారండి. నా గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి, వీళ్ళు పర్వాలేదని ఒక ఒక ఫుల్ బ్రీత్, డీప్ బ్రీత్ ఒకటి తీసి నా ఓకే అనుకున్నారు. ఓకే, కొంచెం ఇప్పుడు కాస్త నిశ్చింతగా ఉన్నారు. నిశ్చింతగా ఉన్నారు, వీడు పని అయినట్టే. సో ఇప్పుడు శాండీ నెక్స్ట్ స్టెప్స్ ఏమి ఉండబోతున్నాయి? వాట్ ఈస్ ద, హౌ ఈస్ ద ఫ్యూచర్ నౌ? ఫిలిమ్స్కి సంబంధించి అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఫిలిం యాక్టర్స్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ బ్యూరోక్రాట్స్, పోలీస్ ఒక సామాజిక బాధ్యతతో కొంతమంది చాలా పనులు చేస్తున్నారు. ఫిలిం యాక్టర్స్ ఆర్ టేకింగ్, అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ భుజాన వేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు పాపులర్ పీపుల్, వాళ్ళు ఎవరైనా చెప్తే జనాలు వింటారు అని. సో మీరు, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్? ఉన్నాయండి, కానీ మీరు అన్నారు కదా పాపులర్ పీపుల్, మనం చెప్తే జనాలు వింటారు, విన్నప్పుడు చెప్దామని. అంతేనా? బట్ యూ వాంట్ టు డూ సంథింగ్? అంటే ఉంటాయండి, నేను చేద్దాం అనుకుని చాలా అనుకుంటా, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, కుదరవు అన్నీ. సమాజంలో ఏదో చేద్దాం అనుకుంటాం అందరూ అనుకుంటారు. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ వచ్చినప్పుడు కూడా నువ్వు వీడి సిగ్నల్ పాటించట్లేదు, మనం ఇక్కడ ఏదో చేయాలనుకుంటాం, కానీ వాడు తెలంగాణ మనకు వెళ్ళిపోతాం. సో ఇట్స్ మన ఏమంటారు అర్బన్ లైఫ్. యా యా యా. సో జార్జ్ రెడ్డి ఇప్పుడు ఒక స్టార్ స్టేటస్ ఏమైనా తీసుకొచ్చిందా మీకు? మీకు ఫోన్స్ రావటం, అంటే ఫోన్స్ అంటే స్టార్ స్టేటస్ అనే ఏమో నాకు ఇంకా తెలియదు, కానీ అది ఏంటో అంటే అది ఎక్కడ దాకా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఫోన్స్ వస్తున్నాయి. బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మీకు ఎవరైనా ఫోన్ చేసి పెద్ద వాళ్ళు? అన్నిటికన్నా నాకు బెస్ట్, ఇంకా అన్నిటికన్నా హ్యాపీనెస్ ఇచ్చేది, మర్చిపోలే లైఫ్లో మర్చిపోలేని కామెంట్ ఏంటంటే చిరంజీగా చెప్పారు. అంటే వాళ్ళు ఆయన చూసి క్యారెక్టర్ క్యారెక్టర్ నువ్వు చాలా బాగా సెట్ అయ్యో, చాలా బాగా చేసావు నువ్వు, అంటే ఆయన ఆయన నోట్ల నుంచి ఒక మాట చాలా బాగా చేసావు అంటే చాలు. అయితే అట్ ద సేమ్ టైం మేము ముందే ఏమైనా చేసావా అని అడిగారు. అది వంగవీటి చేశాను సార్, అంటే నేను సినిమా చూడలేదు కానీ రెండు క్యారెక్టర్లు కదా రాధారంగ ఫొటోస్ చూశాను, ఎందులో ఏం చేసావు అని అడిగారు. సార్ నేను రెండు చేశాను సార్, డ్యూల్ రోల్ చేసావు, అలా ఎలా కుదురుతుంది అది నీకు? ఓకే, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అలా ఎలా కుదురుతుంది అసలు డ్యూల్ రోల్ ఎలా చేస్తావు? సో అది చాలా మంచి బెస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, ఇంకా మిగతా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇంకెవరైనా యాక్టర్స్? బాబీ గారు ఫోన్ చేశారండి, డైరెక్టర్ బాబీ గారు ఫోన్ చేసి సూపర్ ట్రైలర్ అప్పుడే ఫోన్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగా పర్ఫార్మ్ చేసి సినిమా చూసినప్పుడు నాతో, అంటే నేను ఆయన కొంచెం పక్క పక్కన కొంచెం చూసాం కూడా ప్రీమియర్. సో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్, చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ చాలా బాగా చేసేసి, అంటే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సో ఇలా చాలా మంది, చోటక నాయుడు గారు ఫోన్ చేశారు, ఇలా చాలా మంది ఫోన్ చేస్తున్నారు. పూరి గారు ట్వీట్ చేశారు, పూరి గారు నాకు మెసేజ్ పెట్టారు, ఐ లవ్ యూ సాండీ, యూ డిడ్ సూపర్ జాబ్ అని. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమ్మాయిల ఫాలోయింగ్ ఎట్లా ఉంది? అరే మరీ జార్జ్ రెడ్డిలా చేయకండి, థియేటర్ వాళ్ళు చూసి వాళ్ళు అనుకుంటున్నారేమో ఫాలోయింగ్ అని, కానీ బట్ నా దాకా ఏం తెలియదు కదా. ఎందుకు తెలీదు? మీరు సోషల్ మీడియాలో లేరా? సోషల్ మీడియా ఎక్కువ వాడను, ఫేస్బుక్ తో. ఫేస్బుక్ లో ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా? ట్విట్టర్ లో ఉన్నారా? లేరు. అంటే నేను వాడట్లేదు అసలు, ఏదో జస్ట్ ఓపెన్ అయింది. కానీ మీ నంబరు అందరికి వెళ్ళిపోయి ఉంటుంది, అమ్మాయిలు మీకు మెసేజ్లు పెట్టట్లేదా? అమ్మాయిలకి వెళ్ళలేదు అండి, అంటే నేను చెప్తున్నా నాకు ఎవరు రావట్లేదు మెసేజ్లు. మీ నంబర్ ఇవ్వమంటారు అందరికి? వద్దు. ఓకే, బట్ స్టిల్ జార్జ్ రెడ్డి అనే ఒక వ్యక్తికి విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఉండేది కాలేజ్. ఆయన ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు, కానీ బట్ గర్ల్స్ యూస్ టు రియల్లీ డై ఫర్ హిమ్ అని విన్నాను, నేను కూడా విన్నాను. ఎందుకంటే ఆయన చూడడానికి చాలా క్యూట్గా ఉంటాడు, ఆయన బాగుంటాడు, కుర్రాడు బాగుంటాడు, కాలేజీలో అందమైన కుర్రాడు, టాపరు, ఫైటరు అండ్ లీడరు, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏ అమ్మాయినా అట్రాక్ట్ అవుతుంది. ఆ రకంగా ఈ రకంగా కాకపోతే అట్లీస్ట్ ఒక ఐకానిక్ ఫిగర్ అయినా చూస్తుంది కదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో అమ్మాయిలు చూసి విధానం ఒకలా ఉంటుంది, అబ్బాయిలు చూసి విధానం ఒకలా ఉంటుంది. సో అలా అమ్మాయిలు చాలా మంది ఫాలోయింగ్ ఉందండి. సో ఇప్పుడు ఈ శాండీ కూడా అలాగే ఉందనుకుంటున్నా నేను, ఆ సినిమా చూసినప్పటి నుంచి ఐఎమ్ షూర్. ఉంటే మంచిది, నాకు సినిమాకి వస్తారు కదా.
నా నెక్స్ట్ సినిమాకి వస్తారు కదా. ఓకే ఓకే. కానీ నేను చేసిన ఇలా వైల్డ్ వైల్డెస్ట్ రోల్స్ వల్ల అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. అబ్బాయిలు అంటే ఫ్యాన్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు, అంటే ఈ ఫైట్స్ కానీ రంగబీటప్పుడు కానీ, సో అలా అబ్బాయిలకే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. సో జార్జ్ రెడ్డి వచ్చినప్పుడు చాలా మంది అర్జున్ రెడ్డితో కంపేర్ చేశారు, ట్రోల్స్ చేశారు, రెడ్డి అని పెడితే తప్ప మీకు సినిమాలు మీరు తీయరా, ఈ టైప్లో లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ అవుట్ ఆ టైంలో. ఆల్రెడీ ఒక సినిమా అసలు ఎట్లా వస్తుందో బయటకు వస్తుందని ఒక మీమాంస, దాని మీద ఇదొకటి యాడ్ ఆన్ అయింది. సో వాట్ వర్ యూ గోయింగ్ త్రూ అప్పుడు సాండీ? ఏలేదు, నాకు నమ్మకం ఉంది కథ మీద. అంటే మీరు కంపేర్ చేస్తున్నారు కదా, ఒక హిట్ సినిమాతో ఎప్పుడు కంపేర్ చేసినాడు, ఒక అంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ ఇచ్చిన సినిమాతో కంపేర్ చేసినా, దే ఆర్ సీయింగ్ అవర్ ఫిల్మ్ యాజ్ దట్, యాజ్ బిగ్ యాజ్ దట్. సో అలా చూస్తున్నారు కాబట్టి ఇట్స్ హ్యాపీ థింగ్. కానీ వీళ్ళు కంపేర్ చేసిన ఇప్పటిదాకా కంపారిజన్స్ చాలా వస్తున్నాయి, కానీ కంపేర్ చేసి సినిమా చూసినది అసలు కంపేర్ చేయరు నాకు తెలుసు. అది వేరు ఇది వేరు, అది టోటల్ డిఫరెంట్ థింగ్, అది అసలు అది వేరు ఇది వేరు కథ. సో ఎప్పుడు అంటే ఇదేదో జరుగుతుందేమో, ఇలా అంటున్నారేమో అని అనుకోలేదు. బట్ సినిమా ఒకసారి బయట, ట్రైలర్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నారు చాలా మంది, బట్ సినిమా బయటకు వచ్చినది ఎవరు కంపేర్ చేయరు కదా అని నేను ఓకే ఓకే లైట్ తీసుకున్నా. బట్ అంటే ఎన్ఫీల్డ్ పాయింట్ ఎస్పెషల్లీ, రాయల్ ఎన్ఫీల్డ్ అందులో ఉంది, ఇందులో ఉంది, అవును, అగైన్ రెడ్డి రెడ్డి పేరు. సో అది ఒక అగ్రెసివ్ క్యారెక్టర్, ఇది అగ్రెసివ్ క్యారెక్టర్, అంటే చూడక ముందు నేను చెప్తున్నాను. అవునవును, మీరు అన్నట్టు చూసిన తర్వాత మారిపోతుంది, బట్ స్టిల్. సో అప్పుడు అప్పుడు ఐ మీన్ వెన్ దే వర్ కంపేరింగ్ దాట్, ఎందుకంటే జార్జ్ రెడ్డి అసలు సైకిల్ ఎక్కేవాడంట, బైక్ నడిపేవాడు కాదంట, అతనికి స్కూటర్ స్కూటర్ లేదు, ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు దీంట్లో కూడా అతనికి అతను ఓన్ స్కూటర్ అని కాదు సినిమాలో, వాళ్ళ ఫ్రెండ్స్ మైపాల్ అని ఫ్రెండ్ గా ఉంటాడు, అతను బాగా రిచ్ పర్సన్, అతని దగ్గర ఆ బైక్ కూడా ఎప్పుడు మైపాల్ తీసుకొస్తుంటాడు సినిమాలో చూస్తే. సో బైక్ అతందే సినిమాలో కూడా, అతందే ఇంకో స్కూటర్ ఇంకొక అతంది, ఇంకో గాలి అనే క్యారెక్టర్ ఉంటుంది, అతనికి ఒక స్కూటర్ ఉంటుంది. సో వీళ్ళ ఎప్పుడు జార్జ్ అని అంటే ఫ్రంట్ ఫిగర్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రంట్ ఫిగర్ కాబట్టి హ్యాండిల్ చేసేవాడు. అంటే విన్న విషయాలు కూడా, ఇప్పుడు స్కూటర్ ఫోటో ఉంది మనకి చాలా సోషల్ మీడియాలో తిరుగుతుంది స్కూటర్ ఫోటో, అది కూడా స్కూటర్ అతను కాదు, మన ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఫోటో తీస్తాం, అలా జరిగింది కదా. ఓకే, బట్ యు ఆర్ అవేర్ జార్జ్ అనే అతను నడుచుకుంటూ వెళ్ళేవాడు, సైకిల్ మాత్రమే, సైకిల్ ఆయనకు ఒక పూటే తినేవాడు ఆయన, ఆయనకు ఉన్న జతలు కూడా రెండు జతలే ఉండేవి, పాత ఇంకో మిగిలివి కొన్ని బట్టలు ఉంటే బట్టలు లేని వాళ్ళకి ఇచ్చేసేవారు. ఇలాంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. అంటే మన సినిమాలు అయితే రెండు జతల మీద నడిపించలేం సినిమా అంతా. సో అందుకని కొన్ని ఇలాంటివి మనం చేసుకోవాలి. అంటే 3 ఇయర్స్ స్పాన్ ఇది, అంటే ఆయన ఎంఎస్సి జాయిన్ అయినప్పటి నుంచి 25 ఇయర్స్ టైం ఆయన చంపేసేదాకా స్పాన్, కాబట్టి మనం ఇంత స్కోప్ తీసుకున్నాం, కాస్ట్యూమ్ స్కోప్ కానీ కొన్ని బండి స్కోప్ కానీ ఇలా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చి చాలా అప్రిసియేషన్స్ కాంప్లిమెంట్స్ వచ్చిన తర్వాత, నెక్స్ట్ మూవీస్ ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా మీకు, అదర్ దెన్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ వచ్చాయండి? యాక్చువల్ నేను ఫస్ట్ నుంచి ఒక మూవీ మీద మేము కూర్చున్నాం, మధు అని మా ఫ్రెండ్ ఒక అతను ఉన్న డైరెక్టర్, అదే జైలే సర్దార్ కబర్ సింగ్ రైటర్ అతను, పైల్వానికి స్క్రీన్ ప్లే ఇచ్చాడు ఆయన. సో అతను నేను ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతాను ఫ్రెండ్స్. సో అతను నెక్స్ట్ ఫిల్మ్ అతను చేద్దామని రన్నింగ్లో ఉంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ డన్. ఓకే ఓకే, గోయింగ్ టు అనౌన్స్ అన్నమాట. అవునా? ఓ వెరీ గుడ్, దట్స్ ఆల్సో వెరీ గుడ్. అదే అతనే నా కోసం వెయిట్ చేస్తా, అంటే వెయిట్ చేయడం అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత చేద్దాం అని చెప్పి కూర్చున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సాండీ, ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏంటో అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా 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 మాట్లాడాలనిపిస్తుంది, బికాస్ జార్జ్ రెడ్డి ఇస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, మోర్ దెన్ మీతో కంటే కూడా ఆ క్యారెక్టర్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అన్న ఒక ఇది ఉందన్నమాట. సో ఇప్పుడు జనరేషన్కి తెలియదు కాబట్టి యూఆర్ వెరీ గ్లాడ్ దట్ మీరు అలాంటి సినిమా తీశారు, మీరు అందులో యాక్ట్ చేశారు. యూ గివ్ అన్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి టు వాచ్ టు నో హూ ఇస్ జార్జ్ రెడ్డి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, వై షుడ్ పీపుల్ సీ జార్జ్ రెడ్డి? అంటే పీపుల్ కన్నా నేను చెప్పేది ఏంటంటే అంటే స్టూడెంట్స్ అందరూ చూడాలి సినిమా. అంటే మనకు తెలుస్తుంది అంటే ఇంతకుముందు జనరేషన్స్లో స్టూడెంట్స్ ఎలా ఉండేవారు, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ సమాజం మీద వాళ్ళు తీసుకున్న బాధ్యత ఏంటి. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం 2019లో, వాళ్ళు ఎలా ఉన్నారో మనకి చేంజ్ అర్థమవుతుంది. సో ఇంకా ఫ్యామిలీస్ అని చెప్పాలంటే సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నట్టు. మదర్కి ఒక సన్కి ఉండే ఒక రిలేషన్ చాలా బాగుంటుంది. అంటే జార్జ్ రెడ్డి లాంటి ఒక క్యారెక్టర్ని తయారు చేస్తుంది వాళ్ళ మదరే. అంటే ఒక ప్రతి మదరు చూస్తే మన పిల్లలు ఎటు పోతున్నారు, ఎటు మనం తీసుకెళ్తున్నాం వాళ్ళని అనేది ఒక ఐడియా వస్తుంది. అంటే ఆ ఐడియా కోసమైనా పిల్లల్ని తీసుకుని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్తే బెస్ట్ అండి సినిమాకి. ఎందుకంటే వేరే వేరే సినిమాలు మనం చాలా సినిమాలు ఇప్పుడు చూస్తుంటే చిన్న వల్గారిటీ కానీ కిస్ సీన్స్ కానీ స్మూత్లు కానీ ఉంటాయి. సో అవి ఏమీ ఉండవండి ఈ సినిమాలో. మీ పిల్లల్ని తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు సినిమాకి. అంటే మీ పిల్లలకి ఏదైనా చెప్పొచ్చు ఈ సినిమా చూపించి ఇలా ఉండొచ్చు అని. సో థ్యాంక్ యూ, ఖచ్చితంగా మీరు సినిమా చూడండి. జీనా హై తో మర్నా సీఖో,
కదం కదం పర్లన్నా సీకో రేజ్ యువర్ వాయిస్ బిఫోర్ ద ట్రూత్ డైస్ ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ ప్రేమ ది జర్నలిస్ట్ థ్యాంక్ యూ శాండీ